Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with a gaming video. ఈ వీడియోలో మనం ఐఫోన్ 11 మీద గేమింగ్ ఆడబోతున్నాను. నేనైతే కంటిన్యూస్గా గేమింగ్ ఆడతాను. సో ఐఫోన్ 11 అసలు గేమింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అండ్ అలానే నాన్ స్టాప్ గేమింగ్లో మనకి బ్యాటరీ లైఫ్ ఎంతసేపు ఉంటుందో కూడా టెస్ట్ చేద్దాం. మీరు కనుక అన్బాక్సింగ్ అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఐఫోన్ 11 కావాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ ఐఫోన్ 11 చూడొచ్చు, బ్యాటరీ అయితే 100% ఉంది అండ్ నేనైతే బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ ఫుల్లో పెట్టి యూస్ చేస్తున్నాను. వైఫై ఆఫ్ చేసేసాను, ఎల్టీఈ మీద యూస్ చేయబోతున్నాను. మనకి ఐఫోన్ 11లో అయితే 5G సపోర్ట్ లేదు. ఇక్కడ చూపిస్తుంది 5GE. 5G కి 5GEకి డిఫరెన్స్ ఏంటి అనే వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 4GB ర్యామ్ మీద వర్క్ అవుతుంది అండ్ డిస్ప్లే వచ్చేసి IPS టెక్నాలజీ. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి A13 బయానిక్ చిప్ సెట్తో వస్తుంది, విచ్ ఈస్ 7 nanometers చిప్. GPU వచ్చేసి ఇట్ వర్క్స్ ఆన్ యాపిల్ ఓన్ 4-core గ్రాఫిక్స్. ఫస్ట్ 1 hour అయితే నేను అస్ఫాల్ట్ 9 ఆడబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఆఫ్టర్ 1 hour ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 73% ఉంది. సో నెక్స్ట్ 1 hour అయితే నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడబోతున్నాను. ఇదైతే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. Killer drone deployed. UAV online. Tango down!
lost Charlie. UAV online. Heads up. UAV spotted. Predator missile inbound. Contact.
ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ గేమింగ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 37% ఉంది. నాకు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నప్పుడు కానీ ఆస్ఫాల్ట్ 9 ఆడుతున్నప్పుడు కానీ ఎక్కడ గేమ్ అనేది స్ట్రక్ అవ్వలేదు. చాలా క్విక్ అండ్ రెస్పాన్సివ్గా ఉంది. సో ఐఎమ్ బ్యాక్ అగైన్ ప్లేయింగ్ విత్ ఆస్ఫాల్ట్ 9. సో లెట్స్ ప్లే ఇట్. ఫైనలీ 3 అవర్స్ 15 మినిట్స్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఈ చార్ట్ వచ్చేసి ఇప్పటి వరకు నేను పాకెట్ టెక్లో గేమింగ్ రివ్యూస్ చేసిన వీడియోస్ అన్నిటి యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూస్తే మనకి ఐఫోన్ 11 3 అవర్స్ ఆఫ్ 15 మినిట్స్ గేమింగ్ వచ్చింది అండ్ ఐఫోన్ 12 కూడా మనకి 3 అవర్స్ 15 మినిట్సే వచ్చింది. ఐఫోన్ 11 బ్యాటరీ సైజ్ కన్నా ఐఫోన్ 12 బ్యాటరీ సైజ్ తక్కువగా ఉంటుంది అండ్ 12 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 4 అవర్స్ 30 మినిట్స్ ఆఫ్ యూసేజ్ వచ్చింది అండ్ ఎక్స్ఆర్ చూసుకుంటే 2 అవర్స్ 55 మినిట్స్ ఆఫ్ యూసేజ్ వచ్చింది. ఈ ప్రతి ఒక్క డివైస్ గేమింగ్ వీడియోస్ అన్ని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో చూసారు కదండి, నాకైతే కరెక్ట్గా 3 అవర్స్ 15 మినిట్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఆన్ గేమింగ్ వచ్చింది అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్గా ఉంది. నాకు ఎక్కడ ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ కానీ యాప్స్ స్ట్రక్ అవ్వడం కానీ అలాంటి ఏమి ఇష్యూస్ అనిపించలేదు. బట్ నేను ఫేస్ చేసిన ఒకటే ఏంటి అంటే మనకి ఆ డిస్ప్లే అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది. దట్టు నేను ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి యూజ్ చేసినా కూడా నాకు డల్గానే అనిపించింది. అండ్ ఇలా కంటిన్యూస్గా గేమింగ్ ఆడాను కదా, దట్టు విత్ ఫుల్ బ్రైట్నెస్ ఫోన్ అయితే కొంచెం వామ్ అయింది. దట్ ఈస్ కామన్ థింగ్, ఎందుకంటే అంతసేపు కంటిన్యూస్గా ఫోన్ యూజ్ చేస్తున్నాం దట్టు ఇన్ ఫుల్ బ్రైట్నెస్ కదా, సో ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ థింగ్. బట్ డిస్ప్లే అయితే మనకి ఇది ఎల్సీడీ ప్యానెల్తో వస్తుంది కదా, కొంచెం డల్గా అనిపించింది. నేను ఇదే గేమింగ్ ఐఫోన్ 12లో కూడా ఆడాను. ఐఫోన్ 12లో నాకు కొంచెం బ్రైట్గా అనిపించింది. ఈ డిస్ప్లే గురించి నేను కంపారిజన్ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడాను. ఆ వీడియోని అయితే ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.